నెల్లూరు సాంప్రదాయ వంటలకు స్వాగతం అండి. ఈరోజు మనము పాలకూరతో గోధుమ పిండి పూరీలు, గోధుమ పిండి పూరీలు పాలకూరతో చేసుకుంటాం. ఇది పాలకూర అండి. దీన్ని ఇలాగ తరిగేసి ఒక చిన్న మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసి తర్వాత ఎలా చేస్తామో చూద్దాం. ఇప్పుడు ఈ పాలకూరని మనము మిక్సీలో వేసేసి ఇలాగ గ్రైండ్ చేసుకుంటున్నామండి. పాలకూర గ్రైండ్ చేసి ఇలా జ్యూస్ చేసుకున్నామండి. ఇక్కడ మనము కొంచెం గోధుమ పిండి, మనకి ఎంత కావాలో అంత గోధుమ పిండి తీసుకున్నాము. ఇది నీళ్లతో కలపకుండా మనం చేసిన ఈ పాలకూర జ్యూస్తో కలుపుతాము. ఈ గోధుమ పిండిలో మనకు కావాల్సినంత రుచికి సరిపోయేంత ఉప్పు కలుపుతున్నాము. ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఈ పాలకూర జ్యూస్ని ఇందులో కలిపేస్తున్నాం, ఈ పిండిలో కలుపుతున్నాం. చూడండి, ఈ గ్రీన్గా తయారైన పాలకూర ఈ గోధుమ పిండిలో బాగా మనం పూరీల పిండిలాగా కలిపేసుకోవాలి. ఈ పాలకూరతో తయారైన ఈ పూరి పిండి అండి ఇది. ఒక 5 నిమిషాలు నానిన తర్వాత మనం పూరీలు చేసుకుని నూనెలో కాల్చుకోవాలి అంతే. చూడండి, బాగా ముద్దగా గ్రీన్గా తయారైంది, గ్రీన్గా చాలా. దీంతో పూరీలు మనం మామూలుగా పూరీలు ఎలా చేసుకుంటామో అలా చేసుకుని నూనెలో కాల్చుకోవాలి. ఇట్లా పూరీలకి మనం ఉండలు చేసుకుని పూరి తయారు చేసుకుంటాం. ఇప్పుడు బాణల్లో మనము కావలసినంత వేరుశనగ నూనె వేసుకున్నామండి. తర్వాత ఈ నూనె కాగే లోపల మనం పూరీలని ప్రెస్ చేసుకుంటాం. నూనె కాగిందండి, ఇప్పుడు మనం ఇందులో పూరీలు కాల్చుకుంటున్నాం. చూసారా, బాగా పొంగింది పాలకూర పూరీలు, ఎంత బాగా పొంగినాయో చూడండి. ఇలాగ అన్ని కాల్చేసుకోవాలి. రెండు వైపులా తిప్పుకుని గ్రీన్గా ఉన్న మంచి పాలకూర రుచిగా ఉండే పూరీలు తయారవుతాయి. ఇలా పూరీలన్నీ కాల్చుకోవాలండి, బాగా రుచిగా ఉన్న పాలకూర పూరీలు తయారైనాయి. మీరు కూడా ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.